హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యూచువల్ ఫండ్స్ తెలుగు. వీడియో స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. నా ఛానల్ చూసి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ ఇప్పటికి కూడా చాలామందికి మ్యూచువల్ ఫండ్స్ అనే టాపిక్ మీద చాలా డౌట్స్ ఉన్నాయండి. అది ఎన్ఐవి కోసం అవ్వచ్చు, ఫండ్ సెలెక్షన్ కోసం అవ్వచ్చు, మార్కెట్ టైమింగ్ కోసం అవ్వచ్చు, ఏ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే ఎంత రిటర్న్స్ వస్తాయని చెప్పవచ్చు, ఫండ్ ఎలా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఎలాంటి డౌట్ అని అవ్వచ్చు అండి. అది మీరు ఇన్వెస్ట్మెంట్స్ వేరే వేరే ప్లాట్ఫామ్లో చేస్తుంటారు, సో మీకు ఏదైనా క్వశ్చన్ ఉండి మీకు అక్కడ సొల్యూషన్ దొరకకపోయినా సరే, లేదా మీకు ఏదైనా ప్రాబ్లం ఉండి మీకు సొల్యూషన్ దొరకకపోయినా సరే, ఈరోజు ఈ వీడియో కింద మీరు కమెంట్ చేయండి. మీరు కమెంట్ చేసిన ప్రతి క్వశ్చన్కి నేను ఆన్సర్ ఇస్తాను, ప్రతి క్వశ్చన్కి ఇస్తానండి, ఏ కమెంట్ కూడా మిస్ అవ్వను. ఈ వీడియో కింద మీరు చేసే కమెంట్స్కి నేను చాలా టైం స్పెండ్ చేస్తాను, సో ప్రతి కమెంట్కి నేను రిప్లై ఇస్తానండి. మీ క్వశ్చన్ ఎంత సిల్లీ అవ్వచ్చు లేదా ఎంత లాజికల్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు అండి, ఈ ఒక్కరోజుకి మీ క్వశ్చన్ ఎలాంటిది అని చెప్పి మీరు పట్టించుకోవద్దు. మీకు ఎలాంటి క్వశ్చన్ అయినా సరే మీరు కమెంట్ చేయండి, ప్రతి క్వశ్చన్కి నేను రిప్లై ఇస్తాను. అది ఫండ్ సెలెక్షన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు అండి, మీ రీసెర్చ్ కోసం అవ్వచ్చు, మీరు ఏదైనా రీసెర్చ్ చేసినప్పుడు మీకు అర్థం కాకపోవచ్చు, మీ రిస్క్ పారామీటర్స్ అవ్వచ్చు, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మ్యూచువల్ ఫండ్స్ మీద మీరు అడగండి. ఈరోజు కమెంట్ సెక్షన్లో మీ డౌట్ అడగండి, నేను ప్రతి కమెంట్కి రిప్లై ఇస్తాను. ఇది రిక్వెస్ట్ అండి నా సైడ్ నుంచి. సో మీ డౌట్ ఏదైనా అవ్వచ్చు, అది ఏ డౌట్ నాకు తెలీదు, బట్ మీ మైండ్లో మ్యూచువల్ ఫండ్ కోసం ఏ డౌట్ ఉన్నా ఆలోచించుకుంటూ కమెంట్ చేయండి, ప్రతి కమెంట్కి నేను ఆన్సర్ ఇస్తాను, ప్రతి కమెంట్కి రిప్లై ఇస్తాను. అండ్ నాకు టెలిగ్రామ్ గ్రూప్ ఉందండి, టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీకు టెలిగ్రామ్ ఉంటే గ్రూప్లో జాయిన్ అవ్వండి, గ్రూప్లో డిస్కషన్ మంచిగానే జరుగుతుంది. అండ్ నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉందండి, ఇన్స్టాగ్రామ్ పేజ్ని లైక్ చేయండి. అండ్ ఇది మ్యూచువల్ ఫండ్స్ వీడియో కోర్స్ అండి, ఫ్రీ కోర్స్ ఇది. ఈ కోర్స్ ఒక లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నాను, మీరు తీసుకోవచ్చు. లాస్ట్ ఒక 2-3 వీడియోస్ నుంచి నేను ఒక చెప్తున్నానండి, మీరు ఇన్వెస్ట్ చేసిన మ్యూచువల్ ఫండ్ బెస్ట్ మ్యూచువల్ ఫండ్ అయితే మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదని చెప్పి. సో ఈరోజు ఈ వీడియోలోని మీరు ఇన్వెస్ట్ చేసిన మ్యూచువల్ ఫండ్ మంచిదా కాదా, అండ్ ఆ మ్యూచువల్ ఫండ్ వల్ల మీ గోల్స్ అచీవ్ అవుతాయి లేదా అని చెప్పి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మార్కెట్లో మొత్తం 44 AMCs ఉన్నాయండి, అంటే 44 మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఉన్నాయి. రీసెంట్గా ఐటీఐ యాడ్ అయింది, సో మొత్తం 45 మ్యూచువల్ ఫండ్ కంపెనీస్. అండ్ ఎంటైర్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ చూస్తే 2500 మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ ఉన్నాయండి, అది ఇంక్లూడింగ్ ఈక్విటీ ఫండ్స్, డెట్ ఫండ్స్, లిక్విడ్ ఫండ్స్, వాల్యూ ఫండ్స్ అన్నీనా. సో ఇంక్లూడింగ్ అన్ని ఫండ్స్ 2500 మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి మార్కెట్లోని. అండ్ ఓన్లీ ఈక్విటీ ఫండ్స్ చూసినట్టయితే అబోవ్ 400 ఈక్విటీ ఫండ్స్ ఉన్నాయండి. సో ఇన్ని ఫండ్స్ మధ్యన ది బెస్ట్ మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేయడం అంత ఈజీ కాదు, బికాస్ ప్రతిసారి మనం మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనకి చాలా ఆల్టర్నేటివ్స్ ఉంటాయి, ఎందుకంటే ఇన్ని స్కీమ్స్ మధ్యన మనకి చాలా ఆల్టర్నేటివ్స్ కనిపిస్తాయండి. అండ్ పాస్ట్ రిటర్న్స్ చూస్తే 10 మ్యూచువల్ ఫండ్స్కి ఒకేలా కనిపిస్తాయి, అన్ని మ్యూచువల్ ఫండ్స్ బాగానే కనిపిస్తాయి. సో సెలెక్షన్ చాలా డిఫికల్ట్ అవుతుంది. సో నేను ఒక ఎక్సెల్ షీట్ క్రియేట్ చేశానండి, ఇందులో మీకు మ్యూచువల్ ఫండ్స్వి లాస్ట్ 1 మంత్ అండ్ లాస్ట్ 1 ఇయర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. లాస్ట్ 1 ఇయర్లో మార్కెట్ ఫాలో అయింది కాబట్టి ఏ మ్యూచువల్ ఫండ్ ఎంత ఫాలో అయిందో మీకు కేటగిరీ వైజ్ ప్రతి మ్యూచువల్ ఫండ్ ఒక రిటర్న్స్ నేను అక్కడ అరేంజ్ చేశాను. అది కాకుండా ఏ ఫండ్స్ అయితే మోర్ దెన్ 20% లాస్ అయ్యాయో మీ నాలెడ్జ్ పర్పస్ కోసం ఇవన్నీ అక్కడ అరేంజ్ చేశానండి, కేటగిరీ వైజ్ అరేంజ్ చేశాను నేను. ఏ ఫండ్స్ అయితే అబౌట్ 20% లాస్ అయ్యాయో ఆ ఫండ్స్ని సపరేట్గా అరేంజ్ చేశాను. ఏ ఫండ్స్ అయితే నాట్ రికమెండెడ్, అంటే చాలామందికి ఈ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయండి, నాకున్న ఎక్స్పీరియన్స్ బట్టి, నేను చూసిన ఫండ్స్ బట్టి చాలామందికి ఈ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. సో ఎవరికైతే ఈ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయో ఈ ఫండ్స్ అంత బెటర్ కాదండి, ఈ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసే కంటే లాంగ్ టర్మ్కి ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం బెటర్. సో ఎవరికైనా సరే ఈ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్స్ ఉంటే వాళ్ళు ఆ ఫండ్స్ నుంచి బయటకు వచ్చేయడం చాలా బెటర్, నా సజెషన్ ఇది. ఈ ఫండ్స్ కాకుండా రిమైనింగ్ ఫండ్స్ అన్ని మంచివని చెప్పట్లేదు, ఒకవేళ మీ ఇన్వెస్ట్మెంట్స్ కనుక ఈ ఫండ్స్లో ఉన్నట్టయితే మాత్రం ఈ ఫండ్స్ వద్దని చెప్తున్నాను. సో డిఫరెన్స్ ఉంది, ఈ ఫండ్స్ కాకుండా రిమైనింగ్ ఫండ్స్ అన్ని మంచివని కాదు, నాకున్న ఎక్స్పీరియన్స్ బట్టి, నేను చూసిన ఫండ్స్ బట్టి ఈ లిస్ట్ క్రియేట్ చేశాను. సో ఇందులో మీకు ఏమైనా ఫండ్స్ ఉంటే మాత్రం ఈ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం అంత బెటర్ కాదు, ఇండెక్స్ ఫండ్స్కి వెళ్ళడం చాలా బెటర్. అండ్ లాస్ట్లో మీకు బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఏవో కూడా నేను అరేంజ్ చేశానండి, కేటగిరీ వైజ్ బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఏవో నేను అరేంజ్ చేశాను. ఈ ఫండ్స్ చాలా మంచివండి, అకార్డింగ్ టు కేటగిరీ ఏవైతే ఫండ్స్ పెట్టానో ఈ ఫండ్స్ మంచి ఫండ్స్ ఇవి. నేను మీకు చాలాసార్లు చెప్పాను 400 ఈక్విటీ ఫండ్స్లో 20 మ్యూచువల్ ఫండ్స్ మాత్రం పర్ఫామ్ చేస్తున్నాయని, సో ఆ 20 ఈ ఫండ్స్లో కూడా ఉన్నాయి. సో ఈ లిస్ట్లో 20 ఫండ్స్ ఉన్నాయి అండ్ మోర్ దెన్ 20 ఫండ్స్ కూడా ఉన్నాయి. మీరు ఏదైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఈ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చండి, ఇవి బెస్ట్ ఫండ్స్ ఏవి. మీరు గూగుల్లో బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ అని చెప్పి 10 వెబ్సైట్స్ చూసినా సరే మీకు ఈ ఫండ్స్ ఉంటాయండి. నేను ఓన్లీ ఈక్విటీ ఫండ్సే చూశాను, బ్యాలెన్స్ ఫండ్స్, డెట్ ఫండ్స్, లిక్విడ్ ఫండ్స్ అన్ని నేను ఇక్కడ రికమెండ్ చేయట్లేదు, నేను ఓన్లీ ఈక్విటీ ఫండ్స్ మాత్రం చెప్తున్నాను. అండ్ దట్ టు బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ అండి, ఇందులో నేను స్పెసిఫిక్గా ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేయని చెప్పి రికమెండ్ చేయట్లేదు, ఇది మీ ఇష్టం ఏ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తారని చెప్పి. కానీ ఫండ్స్ విచ్ ఆర్ నాట్ రికమెండెడ్ అని చెప్పి ఇక్కడ నేను పెట్టాను, ఇందులో మీకు కనుక ఇన్వెస్ట్మెంట్స్ ఉంటే బెటర్ ఈ ఫండ్స్ని అవాయిడ్ చేసి మీరు లాంగ్ టర్మ్కి ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అండ్ మీకు కనుక బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ కావాలి, యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తానంటే ఇవన్నీ బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ అండి. సో మీ టైం పీరియడ్ బట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, ఈ ఫండ్స్లోని ఫండ్స్ అన్ని మంచివే. సో నేను స్పెసిఫిక్గా ఒక ఫండ్ రికమెండ్ చేయలేను, ఎందుకంటే
ఒక్కొక్కరు ఒక్కో టైం పీరియడ్కి ఇన్వెస్ట్ చేస్తారు. సో మీరు ఎంత టైం పీరియడ్కి ఇన్వెస్ట్ చేస్తారో నాకు తెలియదు, సో స్పెసిఫిక్గా నేను ఫండ్ రికమెండ్ చేయలేను, కానీ ఫండ్స్ అన్నీ మంచివే. ఈ స్క్రీనర్ మీకు కావాలి అంటే కింద లింక్ పెట్టానండి నేను, ఆ లింక్ ఓపెన్ చేసి మీరు డీటెయిల్స్ ఫిల్ చేస్తే మీకు స్క్రీనర్ అనేది ఆటోమేటిక్ వచ్చేస్తుంది. అండ్ మీరు ఈ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే గ్రో అనే యాప్ నుంచి మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చండి. సో ఈ యాప్లో రిజిస్టర్ అవ్వండి, యాప్ ఒక లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో దొరుకుతుంది మీకు. అండ్ చిన్న రిమైండర్ అండి, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కమెంట్ సెక్షన్లో అడగండి, ప్రతి కమెంట్కి నేను రిప్లై ఇస్తాను. సో ఇది అండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.